ప్రభుత్వాలయాలు లేకపోవడం వల్ల, అంటే ముందే ఉచితం ఇచ్చే ముందే పకడ్బందీగా ఒక ప్రణాళిక లేదంటే ఇటు ఇలా ఒక వ్యూహం చేయడంలో అక్కడ కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయ్యిందా? ఆ విషయంలో చూసుకుంటే మనమో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బెటర్ అనుకోవాలా? అంటే అడ్మినిస్టీరియల్ ల్యాప్సెస్ ఎప్పుడు కాంగ్రెస్కు ఉంటుంది. కాంగ్రెస్ 75 ఏళ్లలో ఏ రోజున స్థిరమైన ప్రణాళిక లేదు దానికి. ఆధార్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్సే, అందరికీ వచ్చింది ఎప్పుడు? మోడీ వచ్చారు. ఆధార్ను అసలు డిజైన్ చేసింది కాంగ్రెస్సే, ఆధార్ అనేటువంటి బీజేపీ కాదు. అంటే మరి వన్ నేషన్ వన్ కార్డ్ అనే నినాదం తీసుకొచ్చింది బీజేపీ, మళ్ళీ బీజేపీదే. ఆధార్ అనేటువంటి కాంగ్రెస్, కానీ ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్యూర్. కానీ దాన్ని వీళ్ళు బాగా ఇంప్లిమెంట్ చేశారు. దేనికైనా ఆధార్ అనేది తీసుకొచ్చింది బీజేపీ కదా, అదే మళ్ళీ దాన్ని వ్యతిరేకించింది కూడా వీళ్ళే. అదే అదే కాంగ్రెస్. బేసిక్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎక్కడో ఎందుకు బ్యాంక్ అకౌంట్లకి అనుసంధానం, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వచ్చాక ఇవాళ 85 లక్షల మందికి బియ్యం వస్తుంది. ఈ సిస్టమ్ బీజేపీ చేయగలిగింది, కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? 85 కోట్ల మందికి బియ్యం వస్తుంది, కానీ ఎందుకు కాంగ్రెస్ చేయలేకపోయింది? అలాగే ఆధార్ అందరికి ఎందుకు ఇవ్వలేకపోయింది? అట్లాగే ఈ బ్యాంక్ అకౌంట్లు 1000 కోట్ల మందికి, మోడీ వచ్చాక 50 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ అయ్యి జన్ధన్ ఖాతాలో మొత్తం, అది ఎందుకని